హీరో పేరు వాసు అతనికి ఒక పెద్ద పెయింట్ అవ్వాలని కోరిక కానీ తన టైం వచ్చేంత వరకు చిన్న చితక పనులు చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు హీరోయిన్ పేరు కావేరి వెయ్యి ఎకరాల భూస్వామి కూతురు కట్టుబాట్ల మధ్య పెరిగింది పది ట్రాక్టర్లు ఇరవై లాంచీలు ఉన్నాయి కానీ స్వేచ్ఛ లేదు ఒకసారి కావేరి వాళ్ళు కొత్తగా కొనుక్కున్న లాంచీలో రాజమండ్రి నుంచి భద్రాచలం బయలుదేరింది లాంచీలో చాలా మంది జనం ఉన్నారు అందులో మన హీరో వాసు కూడా ఉన్నాడు వాసుకి కావేరికి లాంచీలో పరిచయం వాసుని చూసినప్పుడల్లా తన చిన్నప్పుడు కోలిపోయిన ఆనందం స్వేచ్ఛ హీరోయిన్కి గుర్తొచ్చేది వాసుని చూసినప్పుడల్లా తన గుండెలో గోదావరి పొంగేది వాసుకు కూడా అదే ఫీలింగ్ ఒకసారి తన వేసిన పెయింటింగ్ వల్ల కావేరి మనసులో వాసు మీద ప్రేమ చిన్న బిందువులా మొదలైంది తర్వాత నదిలా మారింది తర్వాత సముద్రం అంత అయింది ఈలోగా భూస్వామి మేనల్లుడు అంటే కావేరి బావ వాడికి వాసుకి పడదు ఇదిలా ఉండగా లాంచీ అలా గోదాట్లో వెళ్తుండగా ఒక ఇసుక దెబ్బను గుద్దుకుంది లాంచికి బొక్క లాంచిలో నీళ్లు సగం మంది దూకేశారు సగం మంది వేలాడుతున్నారు హీరోయిన్ బావ అందరికన్నా ముందు దూకి తన ప్రాణాలు కాపాడుకున్నాడు కానీ వాసు కావేరిని కాపాడడం కోసం చల్లగా ఉన్న గోదాట్లో దూకి తన ప్రాణాలు రిస్క్ చేసి కావేరిని కాపాడాడు హీరో నీళ్లలో హీరోయిన్ కళ్లల్లో నీళ్లు హిత్

ఇట్ నా సినిమా కల్లాగే ఉంది కదా డైరెక్టర్ ఎవరు కేన్స్ కెమెరాన్ కేసేద్దాం కేసు వాళ్లేస్తారు నువ్వు కాపీ కొట్టినందుకు అటు సముద్రం ఇటు గోదావరి అక్కడ షిప్ ఇక్కడ లాంచి ఐస్బర్గ్ ఇసుక దిబ్బ హీరో రిస్క్ ఇక్కడ హీరోయిన్ మీరు సూపర్ సార్ అట్లాంటిక్ లో టైటానిక్ ని గోదావరిలో లాంచిలా ముంచేశారు ఇంత పాపులర్ సినిమా కన్నా ఏ కొరియన్ సినిమానో ట్రై చేయొచ్చు కదా సార్ దొరికితే రేపు తీసుకొద్దాం మనకి హిట్ అవసరం మీరు ఇండస్ట్రీకి అవసరం వీడిని పట్టించుకోదు మీరు ఫీల్ అవ్వద్దు